ఇప్పుడు వినిపిస్తుందా? ఈరోజు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న గౌరవనీయులు పార్టీ సెక్రటరీ జయశ్రీ గారికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నగాక మొన్న మన రామన్న అంటే ఎవరో అనుకునేరు, మళ్ళా మన ఐటీ శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయులు హన్మకొండలో మాట్లాడుతూ చాలా జుగుప్సాకరమైనటువంటి వాడకూడని పదజాలం, ఎవరు కూడా హర్షించనటువంటి భాష, అంటే అమెరికాల చదువుకొని వచ్చిన నాకు ప్రపంచమంతా బాగా తెలుసు, ప్రపంచంలో దేశాలు తిరుగుతున్నా ఇక్కడికి వచ్చి ఏదో ఉద్ధరిస్తా, మా నాన్నగారు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాబట్టి నేను పనిచేస్తున్నా, తెలంగాణ కోసమే మేము పుట్టినాం అని చెప్తే నిజంగానే ఏమో అంత చిత్తశుద్ధి ఉన్నది కావచ్చు, అంత సంస్కారం ఉన్నది కావచ్చు, బాగా చదువుకున్నారు కావచ్చు అని మనమంతా కూడా అనుకున్నాం. కానీ మొన్న వారు వాడినటువంటి భాష ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక దేశం ఇవాళ ప్రపంచమే గౌరవించేటటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి మాటలు, అంటే ఆ మాటలు మేము కూడా రిపీట్ చేయగలుగుతాం, దానికి పదింతలు వందింతలు కూడా రిపీట్ చేయగలుగుతాం. రామన్న అన్న అమెరికాలో చదువుకొని వచ్చిండు కావచ్చు, కానీ మేము ఊళ్ళల్లో చదువుకొని వచ్చినాం. మరి మేము ఊళ్ళల్లో చదువుకొని ఊళ్ళల్లో పుట్టొచ్చిన వాళ్ళం, వారికంటే ఒక లక్ష రెట్లు ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతాం. ఇవాళ తిట్ల పోటీ పెడితే ఏమున్నది? మొన్న ఒక మహిళ కల్వకుంట్ల వారి కుటుంబం గురించి వారి చరిత్ర మొత్తం ఇప్పుతుంది సోషల్ మీడియాలో పెడితే, వాళ్ళ కడుపు కోతంతా ఎట్లా బయట పెట్టిండ్రో ఆ తిట్లు తిట్టి మనమందరం కూడా వైరల్ అయితే వీడియోలు చూసినాం. అట్లా ఇవాళ 3.5 కోట్ల మంది ఉంటే 3.5 కోట్ల మంది కూడా కాంపిటీషన్ పెడితే మీకంటే ముందే ఉంటారు. కాబట్టి ఇవాళ మనం కాంపిటీషన్ పెట్టుకోవాల్సింది తిట్ల గురించి కాదు, ఇవాళ మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు పరిపాలన దక్షత ఉంటే, మీకు ప్రజల అభివృద్ధి ముఖ్యం అనుకుంటే, ప్రజల సంక్షేమం మీద మీకు శ్రద్ధ ఉంటే మీరు వాటి మీద చర్చ పెట్టండి. కేటీఆర్ గారు మాట్లాడుకుంటా విచ్చలవిడి మాటలు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుకుంటా విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఒక 2 కాగితాలు చూపించారు. ఇట్లా ఏముంటాయంటే అవి కల్వకుంట్ల వారి కాగితాలు, వాళ్ళు రాసుకొచ్చుకున్నదే లెక్క. ఒక 2 కాగితాలు చూపించి సవాల్ చేసినారు, ఓ 2-3 లెక్కలు చెప్పి, ఈ లెక్కలకు మించి 1 రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టినట్టయితే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కనుక ఎక్కువ ఇచ్చినట్టయితే నేను నా మంత్రి పదవికే రాజీనామా చేస్తా, మంత్రి పదవి నా ఎడమకాలు చెప్పుతో సమానమని. ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులైతే, ప్రజల పరిపాలన చేయాలి అని చెప్పి ఒక మంత్రి పదవి ఇస్తే మీ ఎడమకాలు చెప్పుతో సమానం, ఎడమకాలు చెప్పులెక్క మారేస్తా అని చెప్తే ఇవాళ మిమ్మల్ని ఏ రకంగా చూడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అంటే మీకు అప్పనంగా వచ్చింది కాబట్టి, మీ నాన్న ముఖ్యమంత్రి అయినరు కాబట్టి, మీకు ఫ్రీగా ఓ మంత్రి పదవి పడేసినారు కాబట్టి మీకు మంత్రి పదవి అంటే లెక్కలేదు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంత్రిగా మీరు సేవ చేయాలా, అది మీ బాధ్యత. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆ పదవిని అంత చులకనగా చేసినటువంటి మీ మానసిక స్థితి ఏంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓ డైలాగ్ కూడా కొడుతుండు రామన్న నిన్న మాట్లాడుకుంటా, రాసుకో నేను చెప్తున్న లెక్క అని. ఇలా మేము కూడా చెప్తున్నాం, రామన్న రాసుకో మేము కూడా లెక్క చెప్తాం, 8 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది, 8 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు, 8 కోట్ల రూపాయలు మీరు పక్కదారి పట్టించిండ్రు, మీరు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ ఏంటి అనేది మేము కూడా బయట పెడతాం. మీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆదాయం, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బు, వీటన్నింటినీ కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు, ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెడుతున్నాము అని చెప్పేసి మీరు ఓపెన్ చర్చకు వచ్చేటువంటి దమ్ముందా అని చెప్పి వాళ్ళ మేము సవాల్ చేస్తున్నాం. మీరు సవాల్ చేస్తే బండి సంజయ్ గారు రావాల్సినటువంటి అవసరం లేదు. మా భారతీయ జనతా పార్టీ నుంచి
మేమేవ ప్రతినిధి బృందం వస్తాం ఎక్కడికి రావాలో చెప్పండి ఇవాల అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా లేకపోతే చార్మినార్ చౌరస్తా దగ్గరికి వస్తారా లేకపోతే గోల్కొండ కోట దగ్గరికి వస్తారా ప్లేస్ టైం రెండు మీరే డిసైడ్ చేయండి ఏ జాగైనా సరే మేము బరాబర్ వస్తాం బాజాప్తా వస్తాం మీ బండారమంతా బయటపెడతాం ప్రజల సంక్షేమం కోసం బాధ్యతగా భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తుంది మీ టిఆర్ఎస్ పార్టీలో దమ్ముంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే రండి చర్చకు కూసుందాం మీరు మాట్లాడిన వాటికి మేము చెప్తున్నాం లెక్కలు బరాబర్ మీరంటిరి 365797 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ రూపంలో కేంద్రానికి గడితే కేంద్రం వాటా తీసుకుంటే కేంద్రం 168647 రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా చేయండి ఇప్పుడు రాజీనామా చేయాలా మీరు బరాబర్ చేయాలా ఎందుకంటే కేంద్రం 168647 రూపాయలు మీరు చెప్పిన వాడితో పాటుగా ఇంకో 150000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి 318000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసం కేటాయించింది ఆ డబ్బు బాజాప్తా మీరు తీసుకున్నారు అన్న చానా డబ్బు మీరు ఇతర పదకాలకు మళ్ళించుకున్నారు వాటన్నిటి మీద డీటెయిల్డ్ చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం రామన్న నీ దగ్గర పేపర్ పెన్ను ఉంటే కాగితం ఉంటే రాసుకో మీరు చెప్తున్నటువంటి మిషన్ భగీరథ పథకం ఇంటింటికి నల్ల ప్రపంచం లేవడం ఇచ్చిందని మాట్లాడుతున్నారు కదా మీరు పెట్టినటువంటి మిషన్ భగీరథ పథకానికి జల్ జీవన్ మిషన్ కింద 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం అది దాదాపుగా 38 లక్షల ఇళ్లకు నీటి సౌకర్యాన్ని మంచి నీటి అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఇది మీరు రాసుకోవాల్సినటువంటి అంశం ఆహార సబ్సిడీ కింద 26765 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది మీరు తీసుకున్నారు ఆ పైసలు జీఎస్టీ పరిహారం కింద 2379 కోట్లు కేటాయించింది ప్రాయోజిత పథకాల కింద 2018-2021 సంవత్సరాలకి 38459 కోట్ల రూపాయలు కేటాయించింది 2022-2023 ఒక్క సంవత్సరానికే 17165 కోట్ల రూపాయలు కేటాయించింది ఉపాధి హామీ పథకం కింద మీరు రోజు డప్పేసుకొని చెప్పుంటారు కదా ఊళ్ళల్లో ఉపాధి మేమే కల్పించినామని అటువంటి ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వానిదే ఉపాధి హామీ పథకం కింద 17458 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాధ్యత లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలను వేరే పథకాలకు మళ్ళించుకున్నారు ఎన్నలా మళ్ళించుకున్నారు అంటే వీళ్ళు లెక్కలు చెప్పరు వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకంలకు ఈ పైసలు పోతాయి వీళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకంలకు వీళ్ళ ఈ పైసలు పోతాయి వీళ్ళు ఇచ్చుకుంటున్నటువంటి మిగిలినటువంటి కేసీఆర్ కిట్లకు ఈ పైసలు మళ్ళించుకుంటారు లెక్క చెప్పమంటే చెప్పరు 7500 కోట్ల రూపాయలు తీసుకొని వేరే పథకాలకు మళ్ళించుకున్నారు ఇందులో ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు 17%, ఎస్టీలు 14% మంది బాగుపడతారు ఇవాళ వాళ్లకు రావాల్సినటువంటి డబ్బును వాళ్లకు కేంద్ర ప్రభుత్వం పని కల్పించడం కోసం ఇచ్చేటటువంటి డబ్బును కూడా ఇతర పథకాలకు మళ్ళించి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకం కింద దాదాపుగా 1205 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది విడుదల చేసింది బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి 22 పథకాల ద్వారా 1613 కోట్లు కేటాయించింది విడుదల చేసింది 2021 సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా గ్రాంటినైడ్ జీఎస్టీ పరిహారం కేంద్ర ప్రాయోజిత పథకాలు ఆర్థిక సంఘం నిధులు మొత్తం కలిసి ఒక్క సంవత్సరంలోనే 12243 కోట్లు వచ్చినాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నాం అని ఇంత పొడుగు మాటలు మాట్లాడి వీళ్ళు ఏడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తిప్పి కొడితే ఓ 1000-10000 దాటినాయో దాటలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 224000 ఇండ్లు మంజూరు చేసి దాదాపుగా 2753 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే వీళ్ళు తీసుకున్నారు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో పైసలు కలుపుకుంటారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని మాట్లాడతారు ఇవే కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దాదాపుగా 1100000 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 1030 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లేసింది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 1533 కోట్ల రూపాయల పథకంతో గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద 217 ప్రాజెక్టులను 290,000 కోట్ల రూపాయల తోటి చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కింద వికారాబాద్కి కేవలం వికారాబాద్కు 94 కోట్ల రూపాయలను కేటాయించింది, విడుదల కూడా చేసింది నిధులను కేంద్ర ప్రభుత్వం. ఇవాల హైదరాబాద్ సుట్టూత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తురుగా కేటీఆర్ గారు వారి ముఠా మొత్తం కలిసి ఈ రియల్ ఎస్టేట్ దందా చేసుకుందానికి మీకు అవకాశం, మేము ప్రజల కోసం మేము చేస్తే మీరు రియల్ ఎస్టేట్ దందా చేసుకుందానికి వాడుకుంటున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కోసం కూడా 8,000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అంబర్పేట్ 4 లైన్ కోసం 186 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఉప్పల్ నారపల్లికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు కోసం 626 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇవాళ హైదరాబాద్కి తలమానికం, హైదరాబాద్లో గర్వకారణం అని చెప్పుకుంటున్నటువంటి మెట్రో రైల్ దానికోసం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ మెట్రో వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇట్లా లెక్క చెప్పుకుంటా పోతే గత 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ వాటా సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, జాతీయ రహదారులకు కావచ్చు, రైల్వే బడ్జెట్ ఇతర పథకాలు కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, సుమారు 320,000 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నది, బాజాప్తా తీసుకున్నది. ఇవన్నీ విడుదల చేసినటువంటి నిధుల లెక్కలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, వీళ్ళు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు, తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 100,000 ఉద్యోగాలు ఇస్తాం, మేము ఇంటింటికో నౌకరిస్తాం, ఇవన్నీ చెప్పి తెరలు చేసి ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముద్రా పథకం కింద ఈ తెలంగాణకు 50,00,000 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 42,302 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఒక్క రూపాయి 2 రూపాయలు కాదు, 42,932 కోట్ల రూపాయలు. చదువుకున్నటువంటి యువతి యువకులకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో 8,000 కోట్ల రూపాయలను ముద్రా లోన్ కింద ఇచ్చినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను తయారు చేయాలని ఈ రోజు వరకు ఒక్క స్కీమ్ పెట్టిందా? ఉపాధి కార్యక్రమం కింద ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక్క పథకం పెట్టిందా? ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి హక్కు ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే 1 రూపాయి 2 రూపాయలు కాదు, దాదాపుగా 100,00,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బే కాకుండా ఇంకా బాధ్యతతోటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఖర్చు పెడుతుంది. వీటితో పాటు దాదాపుగా ప్రతి ఇంటికి కూడా ఇవాళ మహిళల గౌరవం ముఖ్యము అని చెప్పి 30,00,000 పైగా మరుగుదొడ్లను ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా మహిళలు బయటికి పోవద్దు అని చెప్పి బాధ్యతతోటి కట్టించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క స్కూల్ ఉంటే దగ్గర దగ్గర 300-350 మంది ఆడపిల్లలను చదువుకుంటుంటే కూడా ఒకే ఒక్క టాయిలెట్ పెట్టి, కనీసం ఆ టాయిలెట్లకు డోర్లు లేకపోతే వాళ్ళు చున్నీలు అడ్డం కట్టుకొని పోయి ఇవాళ ఆడపిల్లల గౌరవాన్ని మంటగలుపుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి హక్కున్నదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళకు తెలవాలి నిజంగా బాధ అంటే, అసెంబ్లీలో ఉంటారు కదా 119 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ కలిపి ఒక్కటే టాయిలెట్ పెడితే తెలుస్తుంది ఇవాళ ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు. బళ్ళల్లా, దావకాన్లల్లా, బస్టాండ్లల్లా ఎక్కడికన్నా పోతే కనీసం వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి ఒక మరుగుదొడ్డి కూడా లేకపోతే అని ఇవాళ దాన్ని కదా గుర్తించి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఇన్ని లక్షల మరుగుదొడ్లను, దాదాపు 30,00,000 మరుగుదొడ్లను తెలంగాణ రాష్ట్రంలో కేటాయించింది. గత 7 ఏళ్లలో బొగ్గు రాయల్టీ కింద తెలంగాణకు 11,506 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటుగా ఆయుష్మాన్ భారత్ కింద 309 కోట్ల రూపాయలను కేటాయించింది. కేసీఆర్ సిద్దిపేటల సగర్వంగా ప్రారంభించుకొని మేమే పెడతానం అన్ని యూనివర్సిటీలు అని చెప్పి హార్టికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిండ్రు కదా, దానికి కూడా ఇప్పటి వరకు 135 కోట్లు కేటాయించింది. వీళ్ళు ఇవాళ వీళ్ళు కేటాయించాల్సినటువంటి రూపాయలు ఏమన్నా ఉంటే ఎక్కడ కేటాయించారు? అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళు చేయరు. కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు, మళ్ళదంతా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. దాంతోపాటు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద దాదాపుగా 1,170 కోట్లతోటి గురుకుల పాఠశాలలు, కామన్ సర్వీస్ సెంటర్లు, వసతి గృహాలన్నిటికీ కూడా
కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి కేటాయించింది. ఇవి గాక ఇవాల ధాన్యం సేకరణ విషయంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతులు పండిస్తున్నటువంటి ప్రతి బియ్యపు గింజను కావచ్చు, ఇవాల కాటన్ మిర్చి ధరలు కూడా పెరుగుతున్నాయి అంటే దానికి కారణం కావచ్చు. ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన, వారి పరిపాలన దక్షత, ప్రజల పట్ల ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సకాలంలో అన్ని సౌకర్యాలు అందించాలి అనేటువంటి ఒక బాధ్యతతోటి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేటీఆర్ గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం, మేము బరాబర్ లెక్కలు చెప్పినాం, ఇప్పుడు ఇంతకంటే డీటెయిల్గా కూడా చెప్తాం, ప్రతిదీ చెప్తాం, మీకు ధైర్యం ఉంటే రండి. మీరు ఏ చౌరస్తాకు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఏ టైంకి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు అసలు విషయాలు పక్కకు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఇవాళ కూడా ఇందాకనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు సవాల్ చేసినారట, మా రామన్న గారు సవాల్ చేస్తే మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరో చెప్పాలని చెప్తే, ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్తే బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు అని రండి, ఎక్కడ కూర్చుందామో. రెస్పాండ్ అవ్వలేకనో మాకు చేతగాకనో కాదు, మీకు చేతగాక మీకు చెప్పలేక మీ దగ్గర విషయం లేక అవాకులు చెవాకులు పిచ్చికూతలు కూస్తే మేమెందుకు రెస్పాండ్ కావాలి అనుకుంటున్నాం. ఇవాళ సమాజం అంతా కూడా చూస్తుంది మీరు చేసేటటువంటి చిల్లర పనులు, మీరు చేస్తున్నటువంటి చిల్లర మాటలు ఎట్లున్నాయని. ఇవాళ మొత్తం జరుగుతుంది వాట్సాప్లల్లా వైరల్ అవ్వకుండా ఒక వాట్సాప్ మెసేజ్, ఇందాకనే మీడియా మిత్రులు కూడా దాని గురించే చర్చ పెట్టుకుంటున్నారు, తెలంగాణ అంతా కూడా చర్చ జరుగుతుంది. 7వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పరీక్షా పత్రంలో ఎమ్మెల్యేను ఎట్లా ఎన్నుకుంటారు అని ఒక ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి సమాధానం రాసిండు. ఏం రాసిండు? ఎమ్మెల్యే ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ప్రతి అభ్యర్థి కూడా ఇల్లిల్లు తిరుగుతాడు, ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లకు చీరలు ఇస్తారు, ఓటర్లకు డబ్బులు ఇస్తారు, ఓటర్లకు మందుబాటిలు ఇస్తారు, ఓటర్లకు బిర్యానీలు ఇస్తారు, ఇవన్నీ తీసుకొని ఈ ఓటర్లు పోయి ఓటేస్తారు, ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడతారు అని చెప్పి విద్యార్థులు రాస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేటువంటిది కళ్ళతో చూస్తున్నటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళకు తెలిసినటువంటి నిజాన్ని, వాళ్ళు చూసినటువంటి నిజాన్ని మొత్తం పరీక్షా పత్రంలో సమాధానంగా రాశారు. అంటే తెలంగాణలో ఎంత విష సంస్కృతిని మీరు నాటుతున్నారు అని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇదొకటే కాదు, ఇవాళ మీరు తిట్టే తిట్లు కూడా, మీరు మాట్లాడేటువంటి భాష కూడా, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ సమాజాన్ని మీరు ఎంత విష వలయంగా మారుస్తున్నారు, ఒక విష సంస్కృతిని పంపిస్తున్నారు అనేటువంటిది. ఇట్లాంటి సంస్కారం లేని మీలాంటి నాయకుల వల్ల రేపటి తెలంగాణ సమాజం సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి మీ మాటలకు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం మా పార్టీ అధ్యక్షుడికి లేదు. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంస్కారవంతులు. నిజంగా మీకు సంస్కారము చిత్తశుద్ధి ఉంటే మేము ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి వస్తారో చర్చకు బరాబర్ రండి, మేము మాట్లాడతాం. అట్లనే మీరు కూడా పట్టుకొని రావాలా, తెలంగాణ రాష్ట్ర నిధులన్నీ కూడా ఏ జిల్లాకు ఎంత ఇస్తున్నామో బరాబర్ పట్టుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కేటీఆర్ గారిని, అట్లనే టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మహబూబ్ నగర్లో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన, అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కన్నీళ్లు తెలుసుకోవాలి, ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలి, అసలు ఈ పథకాలు అనేవి ప్రజల దగ్గరికి పోతున్నాయా, మరి ఇవాళ ప్రాజెక్టులు కట్టినాము మేము ప్రతి దాదాపుగా 1 కోటి ఎకరాల మాగాన్ని చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది, మరి ఎక్కడ పంటలు పండుతున్నాయి, ఇవన్నీ చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి స్పందన, దాన్ని చూసి ఓర్వలేని కేటీఆర్ గారు మీరన్నట్టుగా అంత అభద్రతా భావానికి లోనైండ్రు. వాళ్ళు ఏదో సర్వేలు చేయించుకుంటున్నారట, రోజుకో సర్వే, పూటకో సర్వే, ఎందుకంటే సర్వేల మీద బతుకుడు అలవాటైంది కదా. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఇయ్యరు, మీడియా సంస్థలకు గౌరవం ఇయ్యరు, ప్రజా సంఘాలకు గౌరవం ఇయ్యరు, ప్రజలకు గౌరవం ఇయ్యరు, ఆయన ఎవరిని గెలవడు కాబట్టి సర్వే సంస్థలను, ఇంటెలిజెన్స్ వాళ్ళను, లేదంటే పోలీసు వాళ్ళను మాత్రమే నమ్ముకుంటాడు కాబట్టి ఆ సర్వేలల్లో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినరు. ఇవాళ అధికారం అనుభవించే స్థాయి నుంచి ఇవాళ
అట్టడుగు స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ప్రజలు చీకొట్టేటటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళ సర్వేలల్ల వచ్చిందనేది మనకు మీడియా ద్వారా అంతా తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యే అంత అభద్రత భావంతో మాట్లాడుండొచ్చు. థ్యాంక్ యూ.